బీఆర్ఎస్ పేరు ప్రకటన తర్వాత తొలి బహిరంగ సభకు ప్లాన్ చేశారు గులాబీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నెల 18న ఖమ్మం నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. మీటింగ్కు తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి జనసమీకరణ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. సభకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులతో క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు మీటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. 18న జరగనున్న సభకు 500,000 మందిని సమీకరించాలని నేతలకు అధినేత సూచించారు. ఇక బీఆర్ఎస్ బహిరంగ సభకు పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్తో పాటు వివిధ ప్రాంతీయ పార్టీల లీడర్లను పిలుస్తున్నట్టు సమాచారం. ఖమ్మం జిల్లా లీడర్లతో మీటింగ్తో పాటు జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ వీడతారనే ప్రచారంపై నేతలతో మాట్లాడినట్టు సమాచారం. మరోవైపు రానున్న రోజుల్లో తాము కూడా పానిండియా పాలిటిక్స్లోకి వెళ్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. దీనికి అందరి సపోర్ట్ కావాలన్నారు. కంటెంట్ ఉన్న సినిమా పానిండియా సినిమా అవుతున్నప్పుడు కంటెంట్ ఉన్న లీడర్ పానిండియా లీడర్ ఎందుకు హిట్ కారని సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ బంజారాయిల్స్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన ఓ బుక్ లాంచ్లో ఈ కామెంట్ చేశారు మంత్రి. కంటెంట్ ఉన్న తెలుగు సినిమా పానిండియా బోలినప్పుడు కంటెంట్ ఉన్న తెలుగు నాయకుడు ఎందుకు బోలేడు? కంటెంట్ ఉండి తెలంగాణలో 8 ఏళ్లలో కొన్ని అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసినప్పుడు మరి దేశం అంతా ఎందుకు చేయలేమని చాలా పెద్ద కష్టమేం కాదు, ఒప్పించగలగాలంతే. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని థ్రిల్ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధులతో కేటీఆర్ ఇంటరాక్ట్ అయ్యారు. టీ హబ్ దేశానికి ఆదర్శంగా మారిందని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ హబ్ తెచ్చామన్నారు. ఐటీని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నామని వివరించారు కేటీఆర్. దాన్ టు సీ హౌ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ది సిటీ ఆఫ్ హైదరాబాద్ హ్యాస్ గ్రోన్ హ్యాస్ ప్రాస్పర్డ్ ఓవర్ ది లాస్ట్ 8.5-9 ఇయర్స్ అండ్ దట్స్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ దట్స్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ సెక్టర్స్ సచ్ ఎస్ ఐటీ which have contributed in a great deal in a great way to the growth of the city, to the growth of our state, and of course to the growth of the nation as well.